హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో వేధింపుల వ్యవహారం కలకలం రేపింది. కోచ్ జయసింహ అసభ్యంగా ప్రవర్తించారంటూ మహిళా క్రికెటర్లు ఫిర్యాదు చేయడంతో అసోసియేషన్ చర్యలకు ఉపక్రమించింది. వెంటనే ఆయన సస్పెండ్ చేసిన హెచ్సిఏ అవసరమైతే క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేస్తామని ప్రకటించింది. అయితే జయసింహపై గతంలో కూడా ఆరోపణలు వచ్చాయని పలువురు సీనియర్ మెంబర్లు ఆరోపిస్తుండగా తానసలు ఎలాంటి తప్పు చేయలేదని ప్రకటించారు కోచ్ జయసింహ. హెచ్సిఏ కోచ్ విద్యుత్ జయసింహపై మహిళా క్రికెటర్లు ఫిర్యాదు చేశారు. విజయవాడ నుంచి హైదరాబాద్ కు వస్తున్న క్రమంలో బస్సులోని మద్యం సేవించారని, అడ్డుకోపోయిన తమను దూషించారని ఈమెయిల్ ద్వారా హెచ్సిఏకు కంప్లైంట్ ఇచ్చారు. ఈ సమయంలోనే మరో కోచ్ పూర్ణిమారావు కూడా జయసింహను ప్రోత్సహించారని వాపోయారు. అంతేకాదు తమను టీం నుంచి తప్పిస్తామని బెదిరింపులకు పాల్పడినట్లు క్రికెటర్లు వాపోయారు. ఆరోపణల నేపథ్యంలో కోచ్ జయసింహను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు. మహిళా క్రికెటర్ల రక్షణకు భంగం కలిగితే ఉపేక్షించేది లేదన్న ఆయన అలాంటి వారిపై క్రిమినల్ కేసులు పెడతామన్నారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరుపుతామని, మహిళా క్రికెటర్లకు హెచ్సిఏ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మహిళా కోచ్ విద్యుత్ జయసింహ గారిపై గత 2 రోజులుగా ఈమెయిల్ ద్వారా కొన్ని కంప్లైంట్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. మహిళా టీంతో పాటుగా ప్రయాణిస్తున్నప్పుడు వారు మద్యం సేవిస్తున్నట్టుగా దాంట్లో క్లియర్ గా వీడియోస్ లో కనిపించడం జరిగింది. దానిపై ఇమీడియట్ గా మేము స్పందిస్తూ విద్యుత్ జయసింహ గారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి విద్యుత్ జయసింహ గారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన ఎట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొనకూడదని వారికి మీ ఇమెయిల్ ద్వారా సందేశం పంపించాం. అవసరమైతే వారిపై క్రిమినల్ చర్యలు కూడా హెచ్సిఏ తీసుకోవడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం. అయితే